వనపర్తి జిల్లా నల్ల చెరువు కట్టపై నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే పూలను పూజించే ఏకైక సంస్కృతి తెలంగాణకే సొంతమన్నారు. సమైక్య పాలనలో మన సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా మరుగున పడేశారని, 2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు పసిపిల్లల నుండి పండు ముసలి వరకు జై తెలంగాణ అనని వారు లేరన్నారు. ఈరోజు ఊరూరా వాడవాడ చెరువుగట్ల మీద బతుకమ్మ ఆడని చోటు లేదన్నారు. విశ్వవిఖ్యాతమైన ప్రపంచంలోనే ప్రత్యేకమైన మన బతుకమ్మను చిన్నగా చేసే చూపించే ప్రయత్నం చేశారన్నారు. ఇక ప్రకృతిని ఆరాధించడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనని, ఇక రాబోయే రోజులలో మరింత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుందామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనకనే బతుకమ్మ ఏ రకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఉత్సవాన్ని జరుపుకుంటారో నిర్వహించుకుంటారో 9 రోజుల పాటు దాన్ని మళ్ళా పునరుద్ధరించుకున్నాం. తెలంగాణ ఉద్యమం బాగా పీక్లో నడుస్తున్న సమయం అది. 2009లో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి ఆ తదుపరి జరిగిన రాజకీయ పరిణామాలలో వెనక్కి పోయినాక 2010 నుంచి ఉద్యమం తీవ్రమైన సంగతి మీ అందరికీ తెలుసు. 2010లో ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న టైంలో నా మనమరాలు పుట్టింది. ఇక్కడ ఉంది అప్పటి పిల్లలంతా జై తెలంగాణ అననోలు లేరు, మొత్తానికి పసిపిల్లలకు కూడా వంట పట్టిపోయింది తెలంగాణ అనేటువంటి అంశం. ఇలా బతుకమ్మ కూడా ఊరూర్లా చెరువు కట్టల మీద ప్రతి గ్రామంలో నీళ్లున్న చోటల్లా అద్భుతంగా ప్రజలు దీన్ని గొప్పగా వేడుకగా చేసుకుంటున్నారు. మనం ఈ బతుకమ్మను విశిష్టంగా చేసుకోవడంలో ఒకటే ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత. ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. వాటిని మనం గౌరవించాలి ఏ ప్రాంతానిదైనా. అదేవిధంగా మన ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఇతరులు గౌరవించకపోయినా పర్లేదు, కానీ విస్మరించొద్దని మనం కోరుకున్నాం. కానీ వాళ్ళు విస్మరించి దీన్ని చిన్నగా చేసి చూపించినారు. కాదు, ఇది ప్రపంచంలోనే చాలా ప్రముఖమైనది అని చెప్పి వాళ్ళ మనం రుజువు చేసి చూపిస్తున్నాం. ఇలా వనపర్తిలో నల్ల చెరువు కట్ట మీద ఎట్లా ఆడుకుంటున్నామో లండన్ థేమ్స్ నగరంలో కూడా థేమ్స్ నది ఒడ్డున కూడా ఇలా బతుకమ్మ ఆడుతున్నారు. న్యూయార్క్ లో బతుకమ్మ ఆడుతున్నారు, ఆస్ట్రేలియాలో బతుకమ్మ ఆడుతున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో అయితే ఎక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళున్న ప్రతి చోట ఇలా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. విశ్వవ్యాపితమైంది ఈ బతుకమ్మ అనేటువంటిది. ప్రకృతిని మనిషి ప్రకృతిలో లీనమై ప్రకృతి మనిషిలో లీనమైనటువంటి దానికి తార్కాణంగా మనం చూస్తాం. పూలను ప్రకృతిలో ఉండేటువంటి సహజ సిద్ధంగా ఈ కాలంలో ఈ సీజన్లో పూసేటువంటి అన్ని రకాల పూలతోనే పేర్చినటువంటి బతుకమ్మను పేర్చి పూలనే ప్రత్యేకంగా కొలిచేటువంటి ఒక ప్రత్యేక సంస్కృతి. శివలింగ ఆకృతిలో బతుకమ్మను కొలిసి శివుడు గంగను పెట్టుకొని పూజ చేసేటువంటి ప్రత్యేక సంస్కృతి, పూల సంస్కృతి, పూల పండుగ, ఒక్క బతుకమ్మ పండుగ తెలంగాణకే సొంతం, తెలంగాణలోనే నిర్వహిస్తాము. దీన్ని ఈరోజు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయా పండుగలు, వాటి నేపథ్యం, ఏ పరిస్థితులలో ఏ పండుగ ఎట్లా రూపాంతరం చెందింది, అది ఏ రకంగా ముందలిపోయిందనే దాని మీద అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా బతుకమ్మ పండుగకు ఉండేటువంటి విశిష్టతను కొనియాడుతూ దేశ విదేశాల్లో డాక్యుమెంటరీలు కూడా తీసి చూపడం జరిగింది.